వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్, పదునే చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు బాబాయ్, మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది, ఏం కనపడిచొస్తుంది? బాబాయ్, ఇవాళ మధుని కాళ్ళు గెడ్డలు కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. మధు, 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 ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్, నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా. హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి అంతే కదా. నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా, సీతారాం గారు ఇల్లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలా తిరుగుతున్నాం. నాన్న అంటే మా నాన్న. ఏం టైమింగ్ రా, ఇది పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. మా అమ్మ నాన్న. ఏవయ్యా, అతను సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవత్రా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలు ఉన్నాయా? అసలు వాడు నా పోలిక. మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే, దీన్ని కొట్టేస్తాను చెప్తున్నాను. దాన్ని బుద్ధి మాత్రం డబ్బులు తీసుకున్నావు కదే. చూడమ్మా, మా వాడు వెధవ నాకు తెలుసు, కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్లైన పాతికేళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరత్తరానికి పెళ్లి ఏడిస్తే అర్ధమ కొడుకు తాట తీస్తుంది, కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లెక్కడ్రా? రైట్ త్రీ స్ట్రైట్ అన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏంటిది ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేది వినవే. మధు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేది వినవే. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడతా. మధు, ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లాగానే చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నెక్ కోసం ఏం చేస్తానని, మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కావాలి అంతే. ఓకేనా? ఎడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. సన్నగా పొల్లలా ఉంది, అది ఎలా నచ్చిందిరా నీకు? జీరో సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా? ఇంకా నయం, నన్ను కొట్టింది. వీడన్ని విధవేషం లేకపోతే ఆ పిల్లలంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసావు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చ పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడదాం అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తాను. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు, వెళ్ళిపో. వెళ్ళి అంటే వెళ్ళమంటే వెళ్ళమని కాదు మధు, నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా, పైగా మధు నీకు నీకు మా నాన్న గురించి తెలియదే, ఆయనకు గానీ ఇలాంటి విషయాలు జరుగుతుందని తెలిసి అనుకో ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా, చెప్పరా వచ్చావు. నువ్వు పెద్ద ఐశ్వర్యరాయ్ అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా? ఏంటి, నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా, పెళ్లి కొడుకు ఎవడు?
అతనేనా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా, ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత తెచ్చిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెంపలు పడుతున్నాయి. చెప్పండి. మాలో మీకేమి నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది? సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నావు, సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడుకు సైట్ కొడతావా? పనోడేంటి, విడిగా పెళ్లి కొడుకో. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకేంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ, నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీణ ఆవిడ కొట్టేది. వాడికి ఆ మాత సరిపోదు బావా, ఇంకా కావాలి.